నమస్కారం. తెలుగు డ్రైవ్ స్పార్క్ ఛానల్ కి స్వాగతం. దేశీయ మార్కెట్ లో ప్రసిద్ధి చెందిన వాహన తయారీదారు మారుతి సుజుకి ఇటీవల తన బ్రాండ్ యొక్క కార్ల ధరలు పెరగనున్నట్లు ప్రకటించింది. మారుతి సుజుకి కార్ల ధరలు 2021 జనవరి నుంచి పెరిగే అవకాశం ఉంటుంది. మారుతి కార్ల యొక్క ధరలు పెరుగుదల ప్రతి మోడల్ కి భిన్నంగా ఉంటుంది. అయితే ఏ మోడల్ మీద ఎంత ధర పెరుగుతుందో అనే దాని గురించి కంపెనీ ఎటువంటి సమాచారం ఇవ్వలేదు. కరోనా మహమ్మారి కారణంగా మారుతి కార్ల ఇన్పుట్ కాస్ట్ చాలా వరకు ప్రభావితమైంది. ఈ కారణంగా కంపెనీ ఈ నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం మారుతి సుజుకి కంపెనీ ఆల్టో నుంచి XL6 వంటి మోడళ్లను విక్రయిస్తుంది. వీటి ధర 2,95,000 రూపాయల నుంచి 11,52,000 రూపాయల వరకు ఉంటుంది. కంపెనీ యొక్క దేశీయ అమ్మకాలు నవంబర్ లో 2.4% క్షీణించి 1,35,775 యూనిట్లకు తగ్గడంతో కంపెనీ ఈ నిర్ణయం తీసుకుంది. అంతకుముందు ఏడాది 1,39,133 యూనిట్లు అమ్మినట్లు కంపెనీ నివేదికలు చెబుతున్నాయి. మారుతి కంపెనీ కార్ల అమ్మకాలు గత సంవత్సరంతో పోలిస్తే ఇప్పుడు మెరుగ్గా ఉన్నప్పటికీ ధరలు మాత్రం పెరుగుతున్నట్లు కంపెనీ నిర్ణయించింది. అయితే ఇప్పుడు కంపెనీ కార్ల యొక్క అమ్మకాలు ధరలు పెరిగితే వచ్చే సంవత్సరం వాటి అమ్మకాలపై ప్రభావం చూపే అవకాశం ఉంటుంది. ఎంట్రీ లెవెల్ మరియు కాంపాక్ట్ మోడల్ అమ్మకాలలో సంస్థ యొక్క పట్టు నిజంగా చాలా అద్భుతమైనది. కానీ చిన్న కార్లను తీసుకోవాలనే కస్టమర్లపై ఇది ఎక్కువ ప్రభావితం అయ్యే అవకాశం ఉంటుంది. మారుతి సుజుకి కంపెనీ కాంపాక్ట్ మోడల్ స్విఫ్ట్ గత నెలలో దేశంలోనే అత్యధిక అమ్మకాలను సాధించిన మోడల్ గా నిలిచింది. స్విఫ్ట్ తర్వాత కంపెనీ బాలెనో ప్రీమియం హ్యాచ్ బ్యాక్ ను గత నెలలో 17,872 యూనిట్లను విక్రయించింది. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, తెలుగు డ్రైవ్ స్పార్క్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.